హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అగైన్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సో ఇదైతే చూస్తున్నారు కదా ఇది బచ్చల కూర ఇంకొకటి పొన్నగంట ఆకు అనమాట పొన్నగంట ఆకు చాలా మందికి తెలుసు కదండి చాలా మంచిది హెల్త్కి కొంచెం నాలుగు ఆకులు దొరికిన పప్పులో వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇదైతే తోటకూర ఇట్లా నేను కుండీల్లోనే ఆకుకూరలు వేసుకుంటాను అండి నాకైతే అవి పప్పులోకి సరిపోతాయి సో ఇప్పుడు ఇవన్నీ కలిపి పప్పు తయారు చేస్తున్నాను ఇట్లా మనం బయట కొనుక్కొచ్చుకునే కన్నా ఇప్పుడు ఆకుకూరలకు కూడా పెస్టిసైడ్స్ అవన్నీ వాడుతున్నారు కదా సో అందుకే నేను ఇట్లా కుండీల్లో అదొక మొక్క అదొక మొక్క వేసుకుంటాను సో మేము ఉండేది నలుగురుమే కాబట్టి పప్పులోకి సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి ఉంది సో రోజు ఇడ్లీ ఎందుకని చెప్పేసి ఇట్లా పునుగుల్లాగా వేస్తున్నాను సో ఇడ్లీ పిండిలోకి ఇట్లా మనం ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం బియ్యం పిండి కూడా వేసి బాగా కలిపేశానండి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకు రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి ఇది పెడితే చాలా ఇష్టంగా తింటారు బట్ నాకైతే బేసిక్గా ఆయిల్ ఫుడ్ ఇష్టం ఉండదు మార్నింగ్ మార్నింగే బట్ పిల్లల కోసం తప్పదు కదండి సో అందుకోసం వాళ్ళ కోసమని చేశాను కొంచెం కొంచెం పని ఎక్కువైనా సరే ఇట్లా మార్నింగ్ చేసి పెడితే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు ఒక నాలుగు ఎక్కువ తింటారు అనేది నా ఆశ అన్నమాట సో అందుకే ఇట్లా చేస్తాను రోజు ఇడ్లీ దోశ అంటే వాళ్ళకు నచ్చదు కదా ఏదో ఒక వెరైటీ చేయాలి ఇట్లా సో అందుకని ఇట్లా చేశాను అనమాట ఇప్పుడైతే ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇందులోకి మనం చట్నీ కూడా అవసరం లేదండి దీంట్లోకి పల్లి కారం కానీ కరివేపాకు కారం కానీ చాలా బాగుంటుంది చట్నీ కన్నా సో అందుకే ఇట్లా ఇంకా చేసేసాను ఇప్పుడైతే నెక్స్ట్ కర్రీ చేస్తాను కర్రీ కొంచెం హెల్దీగా మంచిగా చేద్దామని క్యారెట్ బీట్రూట్ క్యాప్సికం కలిపి చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తాను మూడు కలిపి యాక్చువల్గా అయితే క్యారెట్ క్యాప్సికము విడివిడిగా చేసేదాన్ని మూడు విడివిడిగా చేసేదాన్ని బట్ ఈరోజైతే ఎందుకో అట్లా ట్రై చేయాలనిపించింది సో మూడు కలిపి చేశాను అనమాట క్యారెట్ బీట్రూట్ క్యాప్సికము సో ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రీ చేసుకుందాము ఆల్రెడీ పప్పు ఉడికిపోయిందండి దాంట్లోకి సైడ్ డిష్గా ఇక ఈ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ బాగా కొట్టి వేసుకున్నాను వెల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే అంత మంచిదండి హెల్త్కి రోజు అట్లీస్ట్ ఒక్క వెల్లుల్లిపాయ అన్న తినాలంట క్యాన్సర్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అనమాట వెల్లుల్లిపాయ కరివేపాకు కంపల్సరీగా నేను ఆల్మోస్ట్ అన్ని ఫ్రైల్లో వేస్తాను అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే క్యారెట్ అను బీట్రూట్ వేస్తున్నాను క్యాప్సికమ్ లాస్ట్లో వేస్తాను ఎందుకంటే క్యాప్సికమ్ చాలా తొందరగా ఉడికిపోతుంది కదా సో ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే బాగా ఉడికిపోయి అసలు మనకు కనిపించదు కర్రీలో ఉందా లేదా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా నా ఇంటెన్షన్ ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి పిల్లలకి చూడగానే తినాలనిపించాలి సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే క్యారెట్ క్యాప్సికం వేసాను ఇవి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు క్యాప్సికం వేస్తాను సారీ క్యారెట్ బీట్రూట్ వేసానండి అవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు క్యాప్సికం వేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయినాయి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఉప్పు ఉప్పు పసుపు కూడా వేసేసాను తర్వాత క్యాప్సికం వేసానండి లాస్ట్లో ఇంకా కారం వేసేసుకొని దించేసుకోవడమే ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి పప్పులకు సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంది యాక్చువల్గా మా చిన్న పాప కర్రీస్ ఎక్కువ తిందు బట్ ఈ కర్రీ అయితే స్పెషల్గా తనకు చాలా బాగా నచ్చింది రెండోసారి మళ్ళీ చేయించుకొని అడిగి తిన్నదనమాట సో పిల్లలకి ఇట్లా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి సో నేను కూడా ఈ మధ్య ఇలాగే ట్రై చేస్తున్నాను హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన మన ఛానల్లో చాలా ఉన్నాయండి ప్లీజ్ వాచ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ రోజుకైతే ఇదే వీడియో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు దాకా వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి